కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేసీఆర్ కుటుంబం బందిపోటుల్లా తెలంగాణను దోచుకుందన్నారు. సహజ వనరులను అడ్డగోలుగా కొల్లగొట్టి కోట్లు మూటగట్టుకున్నారని ఆరోపించారు ఉత్తమ్. నాలుగున్నరేళ్ల పాటు తెలంగాణలో ఏం జరిగింది అంటే ఒక బందిపోటు దొంగలు వచ్చినట్టుగా ఈ కేసీఆర్ కుటుంబం తెలంగాణ మీద పడి మన వనరులు దోచుకున్నారు. సిగ్గు శరం లజ్జ లేకుండా ప్రాజెక్ట్ అని మాట్లాడతారు. కమిషన్ భగీరథలో తెలంగాణలో ఒక్క ఇంటికైనా నల్ల నీళ్లు వచ్చినాయా? ఏ సాగునీటి ప్రాజెక్ట్ ద్వారా ఒక్క ఎకరం పొలానికైనా నీళ్లు వచ్చినాయా? వీళ్ళ మొహాలకి విద్యుత్ మేము తెచ్చినామంటారు. మీరు మొదలుపెట్టిన విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్టుల్లో ఒక్క యూనిట్ విద్యుత్ ఉత్పాదన అయిందా? కాలేదు. తెలంగాణ తమ జాగీర్ అనుకుని, తెలంగాణ బడ్జెట్ తమ అబ్బసం అనుకుని అడ్డగోలుగా దోచుకున్న ఈ కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు తరిమి కొట్టడానికి సిద్ధమైంది.